हाय फ्रेंड्स अंदर एला बहुनारा अंदर की कुट सभ्युंदर की उगादी शुभाकांक्ष असल उगादी एंदुकु जरुपुकुंटारो मीकु तेलुसा असल उगादी पच्चडि यॉक्क प्रामुख्यता एंटी अनेदि मनं इप्पुडु तेलुसुकोबोतुन्नाम। हाय फ्रेंड्स इप्पटिकी मन चैनल नि एवरैना सब्सक्राइब चेसुकोकुंडा चूस्तू उंटे सब्सक्राइब चेसुकोंडी। ऑलरेडी सब्सक्राइब अयिन वारु पक्कने उन्न बेल बटन नि प्रेस चेसी एक्टिवेट चेसुकोंडी। इंका लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఉగాదిలో ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయం సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాదికి ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ్య పాడ్యం నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో ప్లవనామ సంవత్సరానికి ముగింపు పలికి శుభకృతనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యం రోజున అవిదాత జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాడిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ్య పాడ్యం రోజున సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదికుల బ్రహ్మదేవుడు ఆ రోజుని వర్తింపచేశాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే ఈ నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది యుగాది అనే ఈ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయం సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖిగా బెంగాలీలు పొయిలా బైసాగా జరుపుకుంటారు. అసలు ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలు చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కో పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. పచ్చిమామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళను గురించి తెలుపుతుంది. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల నుండి మనకు తెలుసుకునేటట్లుగా చేస్తుంది. మరి ఉగాది గురించి మీకు వీడియోలో అంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి ఒకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది మరియు యుగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.